ఇప్పటికి 30 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు అనేక మంది ఆదిత్య నవోదయ గురుకుల సైనిక స్కూల్లో ఎంతో మంది విద్యార్థులకు కోచింగ్ ఇస్తూ ఈరోజు ఉమ్మడి జిల్లాలే కాకుండా వికారాబాద్ రంగారెడ్డి జిల్లాలకెళ్ళి కూడంగా చాలా మంది విద్యార్థి విద్యార్థులు ఈ ఆదిత్య నవోదయ గురుకుల కోచింగ్ సెంటర్కు రావడం జరిగింది అదే విధంగా ఈ యొక్క 29 నుంచి నవోదయ ఎగ్జామ్స్ అనేది దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు ప్రభుత్వము దానికి సంబంధించి నవోదయ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో ఆ యొక్క పరీక్ష నమోనా ఎగ్జామ్ లో దగ్గర 200 మంది విద్యార్థి విద్యార్థులు పాల్గొన్న జరిగింది అందులో భాగంగా ఈ రోజు బైక్ బై వచ్చిన వాళ్ళు టాపర్స్ అందరూ కూడాగా మన యొక్క ఆదిత్య విద్యా సంస్థ నుంచి వారికి పిల్లలకు పతకం కూడాగా ఇవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో ఈ యొక్క ఆదిత్య నవోదయ విద్యార్థులే కాకుండా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడాగా నవోదయ అంటేనే ఒక గొప్ప విద్యాలయం అది మంచి డాక్టర్లు ఇంజనీర్లు మంచి మంచి ప్రొఫెసర్స్ అయిన ఆ కోచ్ అది స్కూల్ అది కనుక మీ అందరూ కూడాగా ఆల్ ది బెస్ట్ చెప్తూ మీ అందరూ కూడాగా పరీక్షలు ఈ రేపు 29 తారీఖు జరిగే నవోదయ ఎంట్రన్స్ లో అందరూ కూడాగా ఇక్కడ ఎట్లా విధంగా అయితే ఎగ్జామ్ లో మంచి గెచ్చుకున్నారో రేపు 29 కూడాగా నవోదయలో సీట్ సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నేను ఆదిత్య నవోదయ డైరెక్టర్ అండ్ జిల్లా ప్రైవేట్ స్కూల్ అధ్యక్షుడు ప్రభాకర్ నా పేరు నేను నవోదయ కోచింగ్ సెంటర్ లో 10 సంవత్సరాల నుండి ప్రభాకర్ సార్ దగ్గర చెప్తున్నాను మ్యాథమెటిక్స్ చెప్తాను నేను అయితే పిల్లలు చాలా మంచి షార్ప్గా ఉన్నారు ప్రతి సంవత్సరం ఈ ఆదిత్య కోచింగ్ సెంటర్ నుండి 10 నుండి 15 మందికి స్టేట్ ర్యాంకులు పడుతున్నాయి కాబట్టి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నా మంచి ఎగ్జామ్స్ రాయండి